అఖండ మంచి విజయం సాధించింది మీకు కూడా మంచి క్యారెక్టర్ మంచి ఎలివేషన్ పడింది నాగమహేష్ గారికి వచ్చింది అప్కమింగ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ సంక్రాంతి సంబరానికి వస్తున్నాం బంగారాజుతో బంగారాజు బంగారాజుతో మంచి వేషం చేస్తున్నా అంటే అఖండ అంత గొప్పగా ఆ పాత్ర ఉంటుందని చెప్పలేను కానీ బట్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను సిద్ధాంతి క్యారెక్టర్ చెడ్డవాళ్ళకి మంచి చెప్పే గురువులు అంటుండి ఓకే ఓకే నాగార్జున గారు కాంబినేషన్ నాగార్జున గారి కాంబినేషన్ ఆయన ఉంటారు సీలో ఓకే బట్ ఆయన బంగారాజు కదా కనపడ్డా ఆవిడకి మాకు కనపడదు ఓకే ఓకే మీకు కనపడతాడు సో ఎలా ఉండబోతుంది మేము ఆల్రెడీ చూసాం సో గడే కానీ దానికంటే హిట్ అయ్యేస్తాం అండి అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఇక్కడ ఏంటండి సార్ మీ బేబమ్మ ఉన్నారు సినిమా నాగచైతన్య గారు ఉన్నారు అదేంటో అర్థం చేసుకోవడానికి ఏంటి వీళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళ రామకృష్ణ గారు నాగార్జున గారు సో ఏంటి ఎలా ఉండబోతుంది మాకు ఆయన చిన్న ఇస్తారా ఏమి నాకీ తెలియదు అండి మా పాత్ర అంత చెప్పే కదా మంచి చెప్పే చెడ్డవాళ్ళకు మంచి చెప్పేవాడిని అని నేను చెడ్డ వాళ్ళతో ఉన్నా వీళ్ళతో ఈ ఫ్యామిలీ తెలియదు అసలా

మాట్లాడారు మాట్లాడాము మాట్లాడాము అన్ని విషయాలు మాట్లాడాము ఓపిగ్గా అయినా ఇంట్రెస్ట్గా వెరీ ఫ్రెండ్లీ నేచర్ ఓకే రీసెంట్ టైంలో నాగ చైతన్య గారు లవ్ స్టోరీ చేశారు ఫస్ట్ డే నేను ఎదురుపోయినప్పుడు సార్ నా పేరు నాగమహేష్ అండి అన్న అప్పుడు కాస్ట్యూమ్స్లో ఉన్నా కాబట్టి మన ఆర్టిస్ట్ అని గుర్తుపెట్టారు బాబుతోటి నేను మొన్న చేస్తాను సార్ అన్న ఏ సినిమా అండి అన్నారు లవ్ స్టోరీ అన్న టక్కన నా అభివృద్ధికి అవును మీరు ఇన్స్పెక్టర్ కదా మోటార్ బైక్ ఫాల్స్ కేసు చాలా బాగా చేశారండి అన్న సంతోషంతో దీంట్లో సిద్ధాంతి తెలుసు తెలిసి నాకు అన్నారు నాగార్జున గారు మాట్లాడతాం కూర్చుని మాట్లాడతాం సో అంటే నాగమహేష్ గారు కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ లో వీళ్ళందరూ అప్పుడే అయిపోయారు చిరంజీవి గారితో మెకానిక్ కలు చేసా ముఠా చేసా ముగ్గురు మొన్న చేస్తే రిటైర్ అయ్యేప్పుడు

ఓ ఆల్ గ్రేట్ హిట్ మూవీస్ అండి అన్నాడు హ్యాట్రిక్ అయిపోయినా సార్ మీతో బాబుతో మొన్నే బిగిన్ చేశాను ఫస్ట్ సినిమా మన చేశాను అన్న అప్పుడే ఏ సినిమా అని అడిగాడు లవ్ స్టోరీ అన్న ఓ అన్నాడు ఈ రెండో హిట్ సినిమా సార్ అన్న అల్బమ్స్ ఇచ్చిస్తాం రెండు హిట్ సినిమా బంగారాజు మంచి హిట్ అంత పెద్ద పెద్ద సినిమాలు చేసి ధర్మక్షత్రం చేసా బాలయ్య గారితో అప్పుడు ధర్మక్షత్రం చేశా వెంకటేష్ గారు కొండపల్లి చేశా అని పెద్ద సినిమాలు అప్పుడు కూడా అయితే నేను కొన్ని ఫ్యామిలీ దీనివల్ల ఇబ్బందుల వల్ల నేను వచ్చి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండటం వల్ల మా అన్నగారు ఆరోగ్యం పడటమో ఇంకోటో నా మ్యారేజ్ అవ్వలేదు ఇక ఆ సెటిల్మెంట్లు ఫ్యామిలీ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూసే నేను ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఫైట్ చేసి నేను అక్కడ గెలిచేవాడిని అప్పటికీ డైలాగ్ వేషన్ చేసేవాడిని రక్షణలో డైలాగ్ వేషం ప్రెసిడెంట్ గారు పెళ్ళడంలో మీ నాతోటి నాకు వచ్చిన ఇంట్రొడ్యూషన్ సీన్స్ నాతోటే అలా మెకానికల్ అయితే నేను ఇన్స్పెక్ట్ నేను లాయర్ని సత్యనారాయణ గారు కాంబినేషన్ కాంబినేషన్లో నేను లాయర్ కోర్టులో వాదన ఇప్పుడు డైలాగ్ వేషన్ చేశాను అప్పుడు అయింది అయితే నేను వెయిట్ చేసే టైం నాకు వెనకలేవు కుటుంబ వాతావరణం ఆర్థిక పరిస్థితులు సో ఇప్పుడు మనం ఇక్కడ ఆశపడి ఇక్కడ మనం వెయిట్ చేస్తే అక్కడ చాలామంది దెబ్బ మా అన్నయ్య గారికి ఆర్ టైం అరేంజ్మెంట్ అయ్యి ఆరోగ్యం ఇబ్బంది అయింది ఇద్దరు పిల్లలు ఆ ఫ్యామిలీని చూడాలి ఇంకా తమ్ముడు సెట్లు అవ్వాల ఇడవేషన్ చూడాలి మదం చూడాలి ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ తోటి నేను చిన్న పులి కామ పెట్టా అక్కడ పులి స్టాప్ కామ కామపెట్ట పెట్టి రీఎంట్రీ మళ్ళీ చిరంజీవి గారి పుణ్యం అంట దేవులాగా అయినా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ లా వేషం ఇవ్వటం దాన్ని ఏదో బాగా చేసామని అనిపించుకోవటం అది చూసి సుకుమార్ గారు రంగస్థలంలో పిలవటం అప్పుడు ఫిక్స్ అయ్యా ఇది మన డెస్టినీ

నేను చిన్న పాత్ర అడిగితే ఆయన నా బతుకు లోటు లేకుండా అక్షయ పాత్ర ఇచ్చారు బాబా బా మరి అది మామూలు అవకాశం కాదు అంత గొప్ప అవకాశం గుర్తుంది మీకు అది చిరంజీవి గారిని మ్యాన్ హ్యాండిల్ చేసి స్టేషన్లో పడేసి ఇన్స్పెక్టర్ గుర్తుంది మరి అంతమంది ఆర్టిస్టుల మధ్య చిరంజీవి గారితో ఫేస్ టు ఫేస్ అది చేయటం అది బ్రహ్మాండంగా నచ్చి చూసి నచ్చి రంగస్థలానికి సుకుమార్ గారు పిలవడం తోటి ఫిల్మ్ ఇండస్ట్రీ మనకు ఆహ్వానిస్తుంది చిరంజీవి గారి సినిమాతో తెలిసింది నాగమహేష్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అదే అది మరీ చిరంజీవి గారితో చేసేటప్పుడు కూడా సార్ లాజిక్ లో అడుగుతుంటే కేర్లెస్ గా అవునా చెప్పారా నీకు తెలుసా అది సో నిజంగా మళ్ళీ రీఎంట్రీలో అటువంటి క్యారెక్టర్ అందులో మెగాస్టార్ గారితో చేసిన తర్వాత అన్నారా ఆయన ఆయన బాగా ఏంటంటే ఆయన షర్టు పట్టుకుని మిగతా రైతుల్ని అరుస్తాయ్ చంపేస్తా అని గట్టిగా అరుస్తా ఓ పక్క నుంచి చాలా చెల్లి అనయా అంటది భయపడి ఆయమను చూసినప్పుడు నేను మోహానికి చెందిన వాళ్ళలాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి షర్ట్ పట్టుకున్న షర్టుని సరి చేస్తూ కొంచెం మొహంలో మొహం పెట్టి చెల్లిలా అని అడుగుతా అడిగింది ప్రమాణం వచ్చింది ఆయనకి వాహ అంటే ఒక పింపుని అడిగినట్టుగా అంటే ఆయన కిందపరిచి ఉద్రేకం చేయించడం ఉద్రేకపడేలా చేయడం నా బాధ్యత ఆయనతో తప్పు చేయించడం అవసరం అంటే అప్పుడు అలా అడిగితే చేసుకుంటాడు అదే కదా అందుకునే నేను అటు అడగటం ఆ అడిగిన తీరు మొహల మొహం పెట్టి చెల్లిలా తోడ పుట్టిందా నీలాగే ఊరికి పుట్టిందా రచ్చ కొగొట్టడం డైలాగ్ బాగా నచ్చింది చిరంజీవి గారికి అవగానే మహేష్ సలబా చెప్పావయ్యా సలబా చెప్పావు అంటే ఆయన అభినందించడం జరిగింది ఓకే పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారిని అక్కడ ఇప్పుడు బాలకృష్ణ గారిని ఇక్కడ సో ఆ సెట్ లోనేమో నాగార్జున గారితో కాంబినేషన్ లేదు కాబట్టి పర్లేదు ఉంటది చాలా ఉంటది అంటే ఉంటది నెక్స్ట్ రాబోయే చిత్రాన్ని వెంకటేష్ గారు ఒక్కడే మిస్ అయిపోయారు ఇక ఆయనతో చేస్తే ఇండస్ట్రీలో నలుగురు టాప్ ని కవర్